శుభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ ఉగాది నుంచి ప్రారంభం కాబోతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ పర్వదినం నుంచి మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అలా ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ రోజున రాబోతున్నటువంటి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ ఆరోగ్య ఆర్థిక వ్యవహారాలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అంటే ఈ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 8 కాగా వ్యయం 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపుచ్చం 1 కాగా అవమానం 5గా ఉండబోతుంది. మాఘ నక్షత్రం ఇంకా పుబ్బ నక్షత్రం అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి సింహరాశి వర్తిస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురుడు అష్టమంలో ఉండగా, రాహువు భాగ్యంలో ఉండగా, అలాగే శనీశ్వరుని యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం సింహరాశి వారు ఎక్కువగా కష్టపడితేనే, శ్రమ పడితేనే తప్ప ఫలితాన్ని పొందలేరు. అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరం వారి శక్తి సామర్థ్యాల మేర ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే అనుకున్న పనులు ముందుకు వెళ్లకుండా ఇక్కడి ఒక్కడే అన్నట్టుగా ఉండబోతున్నాయి. అలాగే సింహరాశి వారు అకారణంగా ఇతరులతో మాటలు పడవలసి ఉంటుంది. రావాల్సిన మొండి బకాయిలు రాకుండా సమయానికి చేతిలో డబ్బు అందక చాలా ఇబ్బందులు పడతారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ శుభకృత్ నామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కష్టాలు రాబోతున్నాయి. శక్తి సామర్థ్యాల మేర కష్టపడ్డప్పటికీ ఎక్కడా కూడా అనుకున్న ఫలితం దక్కదు. అలాగే లోపల అధైర్యం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. మీపై మీకు నమ్మకం తగ్గుతూ ఉంటుంది. అందుకే సింహరాశి వారు ఈ సంవత్సరం ఎక్కువ వరకు వారిని వారు ఏ విషయంలో కూడా నమ్మలేకపోతారు. ప్రతి పనిలో కూడా ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. అలాగే ఇతరత్ర పనులను పూర్తి చేయడానికి కూడా దగ్గర వారి యొక్క సహాయం ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తంగా కూడా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోబోతున్నారు. అయితే ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. అలాగే మీరు గతంలో ఏదైనా సరే చేస్తాను అని వాగ్దానం చేసి ఉంటే, లేదా మొక్కుబడులు అలాగే భగవంతునికి చెల్లించవలసినటువంటి మొక్కుబడులు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని తీర్చండి. అలాగే అనవసరంగా డబ్బు ఖర్చు కాకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ సంవత్సరం మీ శత్రువుల కారణంగా కానీ, లేదా మీరంటే పడినటువంటి వ్యక్తుల కారణంగా కానీ, ఈ సంవత్సరం మీరు అకారణంగా అనవసరమైన ఖర్చులు అలాగే కొన్ని అనర్థాలను ఎదుర్కోబోతున్నారు. అందుకే సింహరాశి వారు పడినటువంటి వ్యక్తుల దగ్గర వారి వ్యక్తిగత విషయాలు అస్సలు చెప్పకండి. ముఖ్యంగా మీకు మిమ్మల్ని శత్రువులుగా చూసే వ్యక్తుల దగ్గర మీ వ్యక్తిగత విషయాలను అస్సలు చెప్పకండి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి వారు చేసేటువంటి ప్రతి పని అందు కొంత నిరుత్సాహమే ఉంటుంది. దానికి తోడు అనవసరమైన ఖర్చుల కారణంగా కూడా కొన్ని చికాకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. లేనిపోనే మాటల కారణంగా దగ్గర వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు మరింతగా పెరగబోతున్నాయి. అలాగే ఎక్కువ శ్రమ పడ్డా కానీ పనులను సాధించలేకపోతారు. మీ రక్త సంబంధికులు లేదా దగ్గర వారితో ఈ సంవత్సరం మీకు దాదాపు కలతలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మీ స్వ విషయాలు అలాగే వ్యక్తిగత విషయాల కారణంగా కొందరు మీకు మీ దగ్గర వారికి మధ్య విభేదాలకు, గొడవలకు కారణం కాబోతున్నారు. ముఖ్యంగా మీరు అనవసరమైనటువంటి నిందలను ఎదుర్కోబోతున్నారు. మీరు ఎదుటి వారికి ఎలాంటి ద్రోహం తప్పు చేయకపోయినప్పటికీ ఎదుటివారు మిమ్మల్ని మీరు తప్పు చేసిన వారిగానే చూడబోతున్నారు. ఎదుటివారు మిమ్మల్ని నిందించే ప్రయత్నమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరం ఎక్కువ వరకు వారికన్నా పెద్దవారిని ప్రతి విషయంలో కూడా గౌరవించండి. ఎక్కడా కూడా అనవసరంగా అకారణమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మీ విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి అంతంత మాత్రంగా అన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏవీ కూడా పెద్దగా అనుకూలించకపోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా ఇంతకుముందు ఉన్న సమస్యల కన్నా కూడా మరింత ఇబ్బందులు రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు, పనుల విషయాలలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. రాజకీయ రంగానికి చెందిన వారికి రాజకీయ పరంగా ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎక్కువ వరకు శని బలంగా అనుకూలంగా ఉన్న కారణంగా రాజకీయ రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉండబోతుంది. అయితే అధికంగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విపరీతంగా డబ్బు మాత్రం ఖర్చు చేస్తారు. రాజకీయ రంగానికి చెందిన సింహరాశి వారు అనుకున్న చోట అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కానీ
విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు మాత్రం ఉంటుంది. అలాగే మీ శత్రువులకు లేదా మీరంటే పడినటువంటి వ్యక్తులకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకండి. మిమ్మల్ని నిందించేందుకు తప్పు పట్టేందుకు చేసే ప్రయత్నాలను అప్పటికప్పుడుకే అడ్డుకోండి. వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారికి వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా దానికి తోడు అనవసరమైనటువంటి వృధా వ్యర్థాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వ్యాపారానికి సంబంధించి మీకంటూ ఉన్నటువంటి ఆలోచన ప్రణాళికకు భిన్నంగా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అలాగే మీ వ్యాపారంలో ఇతరుల జోక్యం అనేది మంచిది కాదని గుర్తుంచుకోండి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఎవరిని కూడా అస్సలు గుడ్డిగా నమ్మకండి. ఇంకా వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు వారి వ్యాపారమే ముఖ్యంగా భావించాలి తప్ప ఇతర వ్యాపకాలు ఇతర పనులంటూ వ్యాపారాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేయడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే సింహరాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఒక కష్టతరమనే చెప్పవచ్చు. చాలా వరకు ఓపికగా నిదానంగా ఉండాలి. అలాగే ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం అంతగా లేని కారణంగా విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ముఖ్యంగా చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. చెడు స్నేహాలను చేయకండి. ఇంకా సింహరాశి విద్యార్థులు విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారైతే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. మొత్తంగా కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం కష్టాలు అంటూ తప్పవు. అసలు అనుకూలత అనేది అంతంత మాత్రంగానే ఉండబోతుంది. సింహరాశి వారు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మే నెలలో గ్రహస్థితి రీత్యా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మే నెలలో అకారణంగా మిమ్మల్ని నిందించే ప్రయత్నాలు మీపై నిందలు వేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇంకా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి జూలై నెలలో ప్రథమార్థం కొంతమేర బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇంటా బయట విజయం పొందుతారు. అయితే ఈ అదే జూలై నెలలోనే ద్వితీయార్థంలో మాత్రం అంత అనుకూలత ఉండదు. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆదాయానికి మించున్నటువంటి ఖర్చులు ఉంటాయి. అందుకే జూలై ప్రథమార్థంలో మాత్రమే ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు చేయడం మంచిది. అలాగే ఆగస్టు నెలలో గ్రహస్థితి రీత్యా సింహరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఆదాయానికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఈ ఆగస్టు నెలలో సింహరాశి వారు మొదలు పెట్టాలి అనుకున్న ముఖ్యమైన పనులను ముఖ్యమైనటువంటి వ్యవహారాలను ధైర్యంగా మొదలు పెట్టవచ్చు. అలాగే మీకు మీ దగ్గర వారికి ఉన్న అభిప్రాయ భేదాలు పోగొట్టుకుని ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండాలి అనుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయడానికి సమస్య పరిష్కారం కోసం సంప్రదింపులు చేయడానికి ఆగస్టు నెల అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ సంవత్సరంలోని నవంబర్ నెల కూడా కొంత లాభసాటిగా ఉంటుంది. స్నేహితులతో లేదా సోదరులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇంకా ఈ సంవత్సరంలోని డిసెంబర్ నెలలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా అంతంత మాత్రం అన్నట్టుగానే సాగుతుంది. కష్టం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే అదే డిసెంబర్ నెలలో సింహరాశి వారు వారికి ఉన్నటువంటి ప్రతి పని ప్రతి విషయంలో కూడా స్థిమితంగా నిదానంగా ఉండాలి. అలాగే ఇతరులతో మీకు సంబంధించిన విభేదాలు విరోధాలు మీకున్నటువంటి సమస్యల గురించి అస్సలు చర్చించకండి. ఇంకా సింహరాశి వారు ఫిబ్రవరి నెలలో కూడా అంత అనుకూలంగా లేని కారణంగా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపజయం అనేది ఎక్కువగా ఎదురవుతుంది. ఈ సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా కూడా సమస్యలు ఉండబోతున్నాయి. అలాగే మీరు మొదలు పెట్టినటువంటి వ్యవహారాలు పనులు ఏవి కూడా పూర్తి కాకపోవచ్చు. మీకు మీ భాగస్వామికి మధ్య మాట పెరిగి ఏవైనా గొడవలు కూడా జరగవచ్చు. అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇంకా ఆదివారం రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే సింహరాశి వారు ఏదైనా సరే శైవక్షేత్రంలో రాహుకేతు గ్రహ పూజ చేయించుకోవడం చాలా మంచిది.